మరి పాపపు జీవితాల నుంచి విడిపిబడిన వారు ఈ ప్రాంతంలో ఉన్న వారితో మీరు మాట్లాడండి. వారు తమ పాపస్థితిని విడిచిపెట్టి మీ కుమారుని నాయన శిలువ యాగంలో రక్త ప్రోక్షణ ద్వారా కడగబడి మీ ఉన్నతమైన కృపలు వారు కూడా స్థిరులుగా నిలిచినట్టు సహాయం చేయండి. మా రాజా, ఈ రాత్రి మీ ప్రజలతో మీరు మాట్లాడండి. ఈ దీనుణ్ణి బలహీనుణ్ణి మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ చాటును మరుగు చేయండి. మీరే మీ బిడ్డలతో మాట్లాడండి. సూటిగా స్పష్టంగా గుండెను తాకునట్లుగా మీరు మాట్లాడి మీ పిల్లలను ఉద్యమాన్ని ఎదగల్చమని తండ్రి. జీవితకాలంలో ఎప్పుడూ కూడా మిమ్మల్ని విడిచిపెట్టిన నిర్ణయం తీసుకున్నట్టుకు మీ ప్రజలను మీ చేతులకు అప్పగిస్తాం. ఈ కార్యాన్ని ఏర్పాటు చేసిన కుటుంబానికి మీ కృపను తోడుగా ఉంచమని వేడుకుంటూ సమస్త మహిమాగణత ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభు పేరిట ప్రార్థన విన్నపం అడిగి పొందుకొని చిన్న మా పరమ తండ్రి. అందరికి మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందరికి వందనాలు. చదవడం లేఖన బాగానే మనం ఆలోచన చేస్తే పరలోకం నుంచి ఒక దూత వచ్చి గొర్రెల కాపరులతో చెబుతున్నమాట, ప్రజలందరికీ కలుగుబోయు మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను అని చెప్తున్నారు. ఎవరికి సంతోషం? ప్రజలందరికీ. ఎవరికి సమాధానం? భూమి మీద ఉన్న వారందరికీ. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో పుడితే సంతోషం ఎవరికట? ఈ లోకానికి, ఈ లోకంలో ప్రజలకి సంతోషం ఎవరికండి? ప్రజలకి. యేసుక్రీస్తు వారి లోకంలో పుడితే సంతోషం మీకే అని పరలోకం నుంచి వచ్చిన దేవతలు చెబుతున్నారు. ఆయనతో పాటు అనేక మంది దేవతలు వచ్చి స్తుతిస్తున్నారు. ఆయన ఈ లోకంలో పుడితేనట సంతోషం పరలోకానికి కాదట. గమనిస్తున్నారా? ఎవరికి సంతోషం? ఈ లోకానికట. నేను అడుగుతున్నాను, ఆయన ఈ లోకంలో పుడితే ఈ లోకానికి సంతోషం అయితే మరి పరలోకానికి సంతోషం ఎప్పుడు? పరలోకానికి సంతోషం ఎప్పుడు? మీరు గమనిస్తున్నారు లేరు, మన క్రిస్మస్ వేడుకలన్నీ మనకే సంతోషం. వేద ప్రకారం అంతే కదండి, మరి మన కార్యక్రమాలన్నీ మనకే సంతోషం అట. అందుకే నాగోటి మాస్టర్లు కూడా ఏం చేస్తుంటారంటే ప్రజలందరినీ ఎక్కువసేపు ఎలా కూర్చోబెట్టాలి అని ఆలోచన సతమతం అయిపోతాం. క్రిస్మస్ వస్తే ఎవరికి క్రిస్మస్ తాత గెటప్ వేయాలి, ఎవరికి దేవదూత సెటప్ వేయాలి, వెనకాల ఎలా సెట్టింగ్ ఉండాలి, ఆకర్షించాలి ప్రజలు అని అనుకుంటాం. ఇప్పుడు అందరూ వచ్చి కదలకుండా నవ్వుతూ హాయిగా తుళ్ళుతూ ఉండి చివరి వరకు వెళ్ళిపోయారనుకోండి, మీరు సక్సెస్ అయినట్టే. అదే మా సక్సెస్. సరే, సంతోషం తప్పలేదు. వాకింగ్ ఎగుతుంది, ఈ సంతోషం ఎక్కడట? ఇక్కడే, ఇక్కడే. పరలోకం నుంచి ఆయన వచ్చాడు, కానీ సంతోషం భూమి మీద. ప్రశ్నిస్తున్నాను దయచేసి చెప్పండి, మరి పరలోకంలో సంతోషం ఎప్పుడు? ఒక పాపి మారినప్పుడు. ఒక పాపి మారినప్పుడు పరలోకంలో సంతోషం అంట. అంటే నిజమైన క్రిస్మస్ ఎప్పుడు తెలుసు మీకు? ఆయన లోకానికి వచ్చినప్పుడు కాదు, ఆయన వచ్చిన ఆ కారణం ఫలించినప్పుడు, పాపి మారినప్పుడు, అప్పుడు పరలోకంలో క్రిస్మస్.
మానవసేపు మనకి క్రిస్మస్. ప్రభు వచ్చాడు, ప్రభు వచ్చాడు, ప్రభు వచ్చాడు, మనకు క్రిస్మస్ ఇది. ఎవరైనా ఒకవేళ ప్రభు వచ్చాడు కనుక అంగీకరించి మారగలిగితే అది పరలోకంలో క్రిస్మస్. దేవుని దూతలు ఎదుట పరలోకంలో సంతోషం. అలా తెలుసన్నమాట. లోకసువార్త 15:7 10 వ్రాయబడి ఉన్నమాట. అటువలే మారు మనసు అక్కర్లేని 99 నీతి మందుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయంలో ఎక్కడెక్కడ సంతోషం? అదేంటోనండి, క్రీస్తు ఇక్కడ పుడితే మనకు సంతోషం, పాపి ఇక్కడ మారితే అక్కడ సంతోషం. ఎందుకో మరి, ఎందుకంటే ఆయన ఇక్కడికి వస్తే మనకు ఉపయోగంగా సంతోషం, ఇక్కడ పాపి మారితే అక్కడికి చేరతాడు కనుక అక్కడ సంతోషం ఆయనకి. ఒక పాపి మారు మనసు పొందితే అతడు ఎక్కడికి చెందినవాడు తెలుసా మీకు? పరలోకానికి చెందినవాడు. అందుకు పరలోకంలో సంతోషం. కానీ ఎక్కువగా ఫోకస్ అంతా ఇక్కడ సంతోషం మీద పెడతాం, తప్ప అక్కడ సంతోషం మీద పెట్టట్లేదు. అది సమస్య. మా క్రిస్మస్ ఎంత గ్రాండ్గా జరిగిందో మీకు తెలుసా అని చెప్పుకుంటాము. సరే, ఈ సంతోషం ఎక్కడే? ఏమైనా గుర్తుపెట్టుకుంటారా అంటే అసలు లేదు. ఆ కాసేపు ఆనందం. అయితే బహుశా మీకు ఇది క్రిస్మస్ లా కనబడలేదేమో అనుకుంటున్నాను నేను. ఏమైందో చెప్తున్నాను, ఇది నిజమైన క్రిస్మస్, ఇది పరలోకపు క్రిస్మస్. ఒక్క పాపి హృదయం మారు మనస్సు కలిగి ఉంటే కనుక ఈ మాటలను బట్టి ఇది పరలోకపు క్రిస్మస్. అది దేవుడు కోరుకుంటున్నారు. ఎందుకు పాపి మారాలి? ఎందుకు మారాలంటే పాపి మరణిస్తే నరకానికి వెళ్ళిపోతాడు. పాపం వలన వచ్చే జీతము మరణము, ఇచ్చే నరకానికి నీకు వెళ్ళిపోతాడు. అందుకే పాపి మారాలి. పాపికి మారాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే పాపి అయ్యాడు కనుక. అసలు పాపి ఎందుకు అయ్యాడు? పాపి ఎందుకు అయ్యాడంటే ఎందుకు అయ్యాడు అంటే చిక్కుపడ్డాడు కనుక, పట్టబడ్డాడు కనుక, తొరిగిపోయాడు కనుక. ఇంకేం చెప్పమంటారో చెప్తాను. ఎవరికి పట్టబడ్డాడు, ఎవరికి చిక్కుపడ్డాడు, ఎవరికి దొరికిపోయాడు, ఎవరికంటే మీకు తెలుసన్నమాట, అపవాదికి. వాడు మొదట నుండి పాపం చేస్తూ ఉండేవాడు. వాడి బారిన పడిన ప్రతి ఒక్కడు పాపిగా మారిపోతున్నాడు. పాపిగా మారిన ప్రతి మనిషి మరణిస్తే నరకాదునికి వెళ్ళిపోతున్నాడు. ఇక్కడే దేవుని ప్రేమను అర్థం చేసుకోవాలి. ఇక్కడే దేవుని ప్రేమను అర్థం చేసుకోవాలి. ఒక ధనవంతుడు కూడా ఉన్నాడు, ఒక్కగానొక్క కొడుకు. ఆ కొడుకును ప్రసవించేటప్పుడు బాధ చచ్చిపోయింది. ఇంటి నిండా పనివారు ఉన్నారు, ఎంతో ఎస్టేట్ ఉంది, ఎకరాల పొలాలు ఉన్నాయి. వీటన్నిటిని చూసుకోవడానికి వందలాది పనివారు ఉన్నారు. ఈ కొడుకు చిన్నోడు, భార్య మీద బెంగతో ఈయన కూడా మనసు పట్టాడు, చచ్చిపోతాడు. యావదాస్తి ఈ బిడ్డ పేరు మీద రాస్తే ప్రమాదం. ఎందుకంటే ఈ పనివారు బిడ్డ చంపిస్తే ఎవరిదో దాస్తి. అబ్రహాం గారు అదే భయపడ్డాడు, బిడ్డ లేదు నాకు, పనివాడని లీడర్ దాస్తి అవుతుందని. అందుకు ఆ పనివారు ఈ బిడ్డను ఎలాగైతే పెంచగలరు, పెంచిన తర్వాత బిడ్డకి ఎలా అయితే ఆస్తి వస్తుందో అని ఆలోచనలో పడ్డాడు తండ్రి మరణానికి ముందు. మన విషయంలో కూడా అదే జరిగింది. మనం ఎవరో తెలుసు, దేవుని పిల్లలు. అపవాది ఎవరో తెలుసా? ఒక కిరువు, ఒక దేవదూత తప్పు చేసి సాధన అయ్యాడు. అంటే
అంటే ఒక పనివాడు, పరలోకంలో ఒక పనివాడు. ఇంకొక మాట చెప్పమంటారా, దేవదూతలు పాపం చేసినప్పుడు కటిక చీకటి గల బిలములను దూషించాడు వారిని. నువ్వు నిన్ను పాపం చేస్తే తెలుసా మీకు ఏం చేశాడు? నువ్వు నిన్ను పాపం చేస్తే తన ప్రియ కుమారుణ్ణి లోకానికి పంపించి తన రక్తాన్ని చెందించాడు. దేవదూతలకు లేని ఆధిక్యత మానవ మాత్రలమైన మనకు ఉంది ఈరోజు. అది తండ్రి ప్రేమ. పనివాడిని ప్రేమిస్తాడండి యజమాని, కొడుకును ప్రేమిస్తాడు కదా. కానీ ఆ ప్రేమ మనకు అర్థం కావాలి. ఆ దేవదూతుల్లో ఎదురు తిరిగిన ఒక దేవదూత అపవాది. మనిషి కొరకును వింత కార్యం చేస్తున్నా సరే ఆ మనిషి నీకు చెందకుండా చేస్తానని మనిషి పట్ల పగ పెంచుకుని ఎప్పటి వరకు కూడా పాపకు వృక్షలో పట్టుకుంటూ దేవునికి దూరం చేస్తూ నరకానికి ఈడ్చుకుని పోతున్నవాడే అపవాది. పడుకుంటే పట్టుకోలేం మనం. శరీరాశను రేకెత్తిస్తూ నేత్రాశను తీర్చుకోమని హృదయం ఆలోచన పుట్టిస్తూ తన ఇష్టానుసారంగా చెరపట్టిన వారిని ఈడ్చుకుని పోతున్నవాడు వీడు. చిన్న పసిబిడ్డు ఉన్నాడు అనుకుని వాడికి ఏం తెలుస్తుంది పాపం? కొన్ని సంవత్సరాలు ఆగండి, వాడికి అన్నీ తెలుస్తాయి. నేర్పుతుంటాడు, లోకాన్ని చూసి పాడు చేస్తుంటాడు. ప్రేమలని మద్యమని ఈ లోకపు వ్యసనాల్లో చిక్కుకొని బ్రతుకుని బుగ్గుబోలు చేసుకుంటున్నారు, బుగ్గుబోలు చేసుకుంటున్నారు. ఈ శరీరంలో ఉన్నది నిత్యము ఉండే శక్తి ఆత్మ, అది దేవుల్లో భాగం, దానికి అంతం లేదు, అది ఎల్లకాలం జీవించవలసిందే. ఈ శరీరానికి కొద్ది కాలం ఇచ్చాడు ఆయన. ఈ కొద్ది కాలము జాగ్రత్తగా బ్రతికితే ఆత్మ నిత్యత్వానికి వెళ్ళిపోతుంది. ఈ కొద్ది కాలాన్ని నువ్వు పాడు చేసుకుంటే నీ ఆత్మ నిత్య నరకానికి జారిపోతుంది. కానీ మనిషి అర్థం చేసుకోలేకపోతున్నాడు. ఈ కొద్ది కాలంలో ఏదో సుఖపడాలనుకుంటూ ఉంటాడు. ఎంత సుఖపడితే అంతకాలం ఉండని చెప్పండి. భూమి మీద నరుల కాలం యుద్ధ కాలము కాదా? వారి దినములు కూలివాడి దినములు కావా అని దైవగ్రంథం సెలవిస్తుంది. కూలివాడిగా వచ్చి సుఖపడతావా? కూలుడు యజమానైపోయే రోజులు ఉన్నాయి. కూలివాడు కూలివాడిగా కష్టపడితే సాయంత్రానికి జీతం వస్తుంది. అలాగే మనం కూడా కూలి పని చేయడానికి వచ్చాం ఇక్కడికి. దేవుడు చెప్పిన పని ఆ పని నిర్వర్తిస్తే యజమానులు అయిపోతాం. యజమాని అవడానికి ఇష్టపడుతున్నది ఈ కూలి పనిలోనే ఇంకేమో ఏవో. చిన్న ఆయుష్కాలం ఎప్పుడు ముగిసిపోతుందో తెలియదు. ప్రేమిన వాళ్ళ మన కొరకు రక్త తర్పణ జరిగింది పవిత్రమైన జీవితం కలిగి ఉండాలని. ఏం ఆలోచిస్తున్నారో తెలియదు. దేవుడు నమ్ముకున్న వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో తెలియట్లేదు. ఎందుకు త్వరగా దారి తొలగిపోతారో అర్థం కావట్లేదు. దేవుని ఉన్నతమైన ఆ మనసును అర్థం చేసుకోవాలి. పరలోకంలో ఈ పాడైపోయిన దేవదూత అపవాది ఎదురు తిరిగినప్పుడు పరలోకంలో యుద్ధం జరిగింది. మిఖాయిలు అతని దూతలు ఈ అపవాదితోనూ అతని దూతలతోనూ అతని దూతలు అక్కడ పాడు చేశాడు. పాడు చేశాడు చాలా మందిని, మాయ చేశాడు. వాడికి మాయ చేయటం మనతో స్టార్ట్ లేదు, పరలోకంలో ఉన్న దేవదూతల్ని మాయ చేయగలిగాడు. మూడు వంతుల్లో ఒక వంతు భాగాన్ని తన వారు చేసుకున్నాడు. యుద్ధం జరిగింది, యుద్ధంలో నిలవలేక పడిపోయాడు కిందకి. ఏమండి ఇప్పుడు దేవదూతలు అందరూ క్రీస్తు పుట్టినప్పుడు మహాసంతోషకరమైన స్వర్తమానం ప్రజలందరికీ కలగబోతున్నట్టున్నారండి. కానీ అప్పుడే ఉన్నారో తెలుసా? ప్రకటన గ్రంథం, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనం. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదినియు సాతానియు పేరుగా ఆది సర్పమైన మహాగణ సర్పము పరద్రోయ బలినం, అది భూమి మీద పరద్రోయ బలినం,
దాని కూతుళ్ళు దానితో కూడా పడద్రోయే బడిరి. మరి ఒక గొప్ప స్వరం పరలోకము ఇలాగ చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపు వాడిని అపవాది పరద్రోయబడి ఉన్నాడు. గనుక వాడు పరద్రోయబడి ఉన్నాడు ఎక్కడి నుంచి? పరలోకం నుంచి. గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను, ఇప్పుడు అధికారమైన క్రీస్తు దాయను. వారు గొర్రె పిల్లల రక్తమును బట్టి తాము ఇచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించున్నారు, కాని మరణం వరకు తమ ప్రాణమును ప్రేమించిన వారు కారు అని చెప్పి 12వ వచనంలో అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ అపవాది తన సమయం కొంచెమే అని తెలుసుకుని బహుక్రోధం కలవాడి మీ అద్దకు, ఎవరి అద్దకు? భూమి మీ అద్దకే దిగొస్తున్నాడు. యేసుక్రీస్తు వారి లోకంలో పుడితే మహాసంతోషకరమైన స్వర్తమానం ప్రజలందరికీ, అపవాది ఈ భూమి మీద పడితే శ్రమ శ్రమ శ్రమ. నేను అడుగుతున్నాను, అపవాదే ముందు పడ్డా యేసుక్రీస్తు వారి ముందు వచ్చారా? అపవాది ముందు పడ్డాడు. వాళ్ళు వచ్చినప్పుడు ఏంటి? శ్రమ శ్రమ ప్రజలందరికీ కలగబో మహాశ్రమ కాలం ఇదే అన్నది అని చెప్పాలేమో వీరు పడ్డందుకు. శ్రమ ఏంట శ్రమ? నీతిగా మనిషిని బ్రతకనివ్వక దేవునికి దూరం చేస్తూ పాపంలో పట్టిస్తూ మనిషిని నరకాగుని తీసుకెళ్ళిపోతున్నాడు. ఎంత దుర్మార్గుడు చూడండి. అందుకు భూమికి శ్రమ. వారు అక్కడ నుంచి పడ్డారు కనుక అక్కడ సంతోషం, అక్కడ సంతోషం. మొత్తానికి పోయేడండి బాబు ఎలాగైతే వీడుంటే చంపు తినేసేవాడు అంటారు చాలా మంది. ఎవరినైనా చంపేసేవాడండి బాబు పట్టుకుని పోయాడు పేరు వెరగడైందంటారు. అలా పరలోకంలో దేవదూతలు అనుకుంటారు అంటే పడిపోతుంటాయి. మరి భూమి మీద వాళ్ళకి శ్రమ. వీడి మనుషుల్నే పాడు చేయడానికి వచ్చాడు ఈ లోకానికి, కానీ భలే పాడు చేస్తుంటే అసలు ఉన్నట్టుగా కూడా తెలియదు, మన పక్కనే ఉంటుంటాడు. చెడ్డ ఆలోచనల్ని మనకు పెడుతుంటాడు, వాడు మాత్రం కనపడ్డు కనపడ్డాడు. మనుషులందరినీ బంధిస్తున్నాడు. ఎక్కడికి తీసుకెళ్ళిపోతాడో తెలుసా? యెషయా గ్రంథం 14వ అధ్యాయం. యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో వీటి కుటుంబం చెబుతూ సమానంగా చేసుకుందాం అని నీవు మనస్సులో అనుకుంటే కదా, ఎవరు అపవాది మనస్సులో అనుకుంటున్నట్టు. నీవు పాతాళములకు నరకంలో ఒక మూలకు త్రోయబడితివే, నిన్ను చూసేవారు నేను నిదానించి చూసూ ఇట్లు తలపోయేదురు. భూమిని కంపింపజేసి రాజ్యమును వణికించిన వాడు ఇతరేనా? ఎంత ఘనతన్నడికి భూమిని వణికించేస్తాడట వాడు, రాజ్యాలను భూమిని కంపింపజేస్తాడట, రాజ్యాలను వణికింపజేస్తాడట, లోకాన్ని ఎలా మారుస్తాడట? అడవిగా మారుస్తాడట. దేవుడు లోకాన్ని సృష్టించి ఏమన్నాడు? అధికారంలో 1:31లో చాలా మంచిదిగా ఉందన్నాడు ఆయన. మరి వచ్చిన తర్వాత ఏమైపోయిందా? మంచి అడవిగా మారిపోయిందట. ఇదే దారుణం అండి బాబు. వాడు వచ్చాడు కనుక లోకం అడవిగా చేసి దాని పట్టణాలను పాడు చేసిన వాడు ఇతరేనా? తాను ఎవరినైతే పట్టుకుంటారో వారిని తమ నివాస స్థలం పరలోకానికి పోనీయని వాడు ఇతడేనా? 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 ఇతడే. వీడే అపవాది. వీడి చేసేది ఏంటంటే పాపంలో పడేస్తాడు. దేవుని యొక్క పాపానికి చోటు లేదు, ఎందుకంటే ఆయన మహాపరిశుద్ధుడు. ఆయన నేను పరిశుద్ధుడైన ప్రకారం మీరును పరిశుద్ధులై ఉన్నానన్నాడు ఆయన. మరి వీడేం చేస్తాడు? పాపులుగా మార్చేస్తాడు. ఆయన ఏమంటాడు? పరిశుద్ధులైతే రండి అంటాడు. మన పరిశుద్ధులు అవ్వేది ఎప్పుడు? పరలోకానికి చేరేది ఎప్పుడు? ప్రతి ఒక్కరిని బంధించి నరకానికి ఇచ్చిపోతున్నాడు అప్పుడు.
చాలా మందికి అండి పాపం అపవాదాలు ఉన్నవాడు ఇప్పుడు ఉండాలని ఎప్పుడు అనుకుంటున్నారు, ఇప్పుడు లేనట్టు వాడే ఎప్పుడూ ఉంటాడు. అందరికంటే ఆకలి ఎప్పుడూ పోతాడు. మనం ఉండగా మాత్రం చావడాడు. మనం ఏమనుకుంటాం ఇప్పుడు చచ్చిపోయే ఉంటాడని అనుకుంటాం, చావడాడు. అసలు ప్రతి ఒక్కరిని పాడు చేస్తున్నాడు. బాల్యము దాటిన మరుక్షణమే, ప్రతి సంవత్సరాలు దాటుతున్న ప్రతి పిల్లలకి కలిగే ప్రతి ఆలోచన వాడి వల్ల కలుగుతుంది. అదేదో స్టైల్ అనుకుంటున్నాం కదా, అది స్టైల్ కాదు. చాలా మంది చూడండి చుట్టూ రింగు రింగులు చెప్తుంటారు, స్టైల్ అనుకుంటు కాదు, స్టైల్ కాదు అని చెప్పాడు. బట్టలు చూడండి వెరైటీ వెరైటీ వేసుకుంటారు, అది స్టైల్ కాదు ఫ్యాషన్ కదా అని చెప్తుంటాడు. నిజం నమ్మరు మీరు, వాడి ప్రభావం అది, వాడి ప్రభావాన్ని పోతుంది. నేను ఎలాగైనా బాడీ చేస్తుంటాడు. ఎంత టెక్నిక్ బాడీ చేస్తాడో తెలుసు అండి. ఏమండి అప్పుడు హాస్పిటల్కి వెళ్తే ఇంజక్షన్ భయం నేడుస్తాం అనుకున్న డాక్టర్ ఎప్పుడు తెలియకుండా చేస్తానంటాడు. ఎంత తెలియకుండా చేసినా చివుక్కమంటుంది మనకి. ఆ చివుక్కు అనకుండా కూడా చేస్తాడు. అసలు తెలీదు భక్తి గురువులో పడగొట్టే వెళ్ళున్నాడు. దావీదు గారు వేల కీర్తనం రాసిన వ్యక్తి, దివారాత్రులు బైబిల్ ధ్యానించేవాడు అయినా పడగొట్టలేదా? పడగొట్టేస్తాడు. మన బ్రతుకు లేపటివి పడగొట్టి చూపిస్తాడు. నా వంక దురా చూస్తున్నారంటే పడిపోయారేమండి ఒట్టుకున్నారా? నిజమేనండి బాబు. డౌట్ ఎందుకు లేదండి, పన్నోడు ఎవడు లేడు అది విషయం. అందరూ పాపము చేసి దేవుడి గురించి మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదం లేదట, భేదాలన్నీ మనకే. కులం కాదు, మతం కాదు, జాతి కాదు, మా ప్రాంతం కాదు, మా దేశం కాదు, ఇవే మన భేదాలు. వాడికి ఏ భేదం లేదు, అందరూ సమానం, అందరూ సమానం. కాబట్టి మనిషి పుట్టినప్పటి నుంచి సమానత్వం కలిగి అందరినీ సమానంగా చూస్తూ న్యాయం చేస్తున్నాడు. ఎవడైనా ఉన్నాడు డబ్బు అదే, వాడు అందరినీ ప్రేమిస్తాడు. రోగిని ప్రేమిస్తాడు, ఆరోగ్యవంతుని ప్రేమిస్తాడు, ధనవంతుణ్ణి ప్రేమిస్తాడు, దరిద్రుణ్ణి ప్రేమిస్తాడు, స్త్రీలను ప్రేమిస్తాడు, పురుషులను ప్రేమిస్తాడు, పిల్లలను ప్రేమిస్తాడు, వృద్ధులను ప్రేమిస్తాడు, అందరినీ ప్రేమిస్తాడు. ప్రేమించి పాపంలో పడేస్తాడు అంతే. ఏ ఒక్కడు కూడా పరలోకానికి చేరలేడు. అయిపోయింది జీవితం. మనం ఏమనుకుంటాం పరలోకం వెళ్ళిపోతాం అనుకుంటాం మనం. ఆ ధైర్యంతోనే బ్రతుకుతున్నాం, లేదా బ్రతకలేం మనం. మనం పాపలు పడ్డా ఏమైపోయినా అంతే. అప్పుడప్పుడు చూసారా మనం ఏమంటాము, అమ్మని బ్రతుకు మార్చుకోమ్మా, ఎలా అయితే పరలోకం రావంటే అని చూసి వచ్చావు. నేను వెళ్ళని, నువ్వే వెళ్ళావు, నేనే వెళ్తానంటాం. మన మన ఓవర్ కాన్ఫిడెంట్ మనకు ఉంటుంది. మనం అంతరాత్మకి మనం సమాధానం చెప్పుకుంటూ బ్రతికేస్తుంటాం. నిజానిజాలు తెలియక వాడందరినీ బాడీ చేస్తాడు, ఎవరిని విడిచిపెట్టడం. అట్టి వాణి కుప్పిట్లోనికి ప్రపంచ ప్రజలందరూ వెళ్ళిపోయారు. అట్టి వాణి కుప్పిట్లోనికి ప్రపంచ ప్రజలందరూ వెళ్ళిపోయారు. ఎలా వీరిని విడిపించాలి? ఒకప్పుడు మనిషిని పాడు చేయడానికి మొదట్లో కాస్త కష్టపడ్డాడు పాపం. ఇప్పుడు కష్టపడేది లేదు. ఎందుకు? లోకాన్ని అరణ్యంగా మార్చాడట. ఇప్పుడు పుట్టినోళ్ళ వెంట పడతారు. ఈ సీక్రెట్ దావీది గారు చెప్పారు మనకి, లోకం బాగా ఉన్నప్పుడు నేను పాడైపోలేదు, నా తల్లి నన్ను గర్భంలో ధరించినప్పుడు లోకంలోనికి పాపం వచ్చేసింది. పాపంలో నా తల్లి నన్ను గర్భంలో ధరించింది అన్నాడు ఆయన. అప్పటికే అడివైపోయింది లోకం. ఇప్పటికి 3000 సంవత్సరాల క్రితం ఉన్న వ్యక్తి అడివైపోయిందంటే ఇప్పుడేమైపోయి ఉంటుంది? ఈ అరణ్యంలోనికి మనం వస్తున్నాం బ్రతకడానికి. ఎక్కడికి వచ్చామండి? పండుమల్లి పాలనకు వచ్చాం కదా. అరణ్యం ఇది, ఈ భూమండలం అంతా అరణ్యం అయిపోయింది. మనిషి బ్రతుకు పాపంతో నిండిపోయింది. అందుకే ప్రతి వ్యక్తికి వారి నుంచి విడుదల కావాలి.
ప్రతి వ్యక్తికి అపవాదం నుంచి విడుదల కావాలి. విడుదల అక్కర్లేదని కానీ విడుదల పొందాలని కానీ కనుక మీరు అంటే ఖచ్చితంగా మీరు వెళ్ళేది నరకానికి. ఏషియా భక్తుడు ఏం చెప్తున్నాడు చూద్దామండి. ఏషియా గ్రంథం ముప్పై ఐదవ అధ్యాయం మొదటి నుంచి చూస్తే, అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును. ఏంటంటే అరణ్యము ఎండిన భూమి సంతోషిస్తాయట. అరణ్యం అంటే లోకమే అరణ్యంగా మారిపోయింది, ఎండిన భూమి నాశనం అయిపోయిన ప్రజలను సూచిస్తుంది. ఆధారం లేదు, వాదన లేదు, ప్రతి మనిషి కూడా నరకాగ్నికి వెళ్ళిపోతున్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నవారితో దేవుడు తన ప్రవక్త ద్వారా మాట్లాడుతున్న మాట ఇది. ఇక్కడ ఏ దిక్కు లేదనుకుంటున్నావు నువ్వు, అయితే నువ్వు సంతోషించే దినాలు రాబోతున్నాయి. దేవదూత పరలోకం నుంచి యేసుక్రీస్తు వారు పుట్టిన తర్వాత చెప్పిన మాటే కొన్ని వేల సంవత్సరాల క్రితం యెషయా భక్తుడు చెబుతున్న మాట. అరణ్యము ఎండిన భూమి సంతోషించునుగాక, లోకం అరణ్యమైతే మరి ఎండిన భూమి. యిర్మీయా గ్రంథం 50వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. యిర్మీయా గ్రంథము 50వ అధ్యాయం 12వ వచనం. చూడండి, ఇదిగో అది జనములన్నిటిలో అతి నీచ జనమగును, అది ఎడారియు ఎండిన భూమియు అడవి అగును, అతి నీచ జనమా. ఎండిన భూమి అంటున్నాడు దేవుడు. పాడైపోయిన ప్రజలారా, దేవుని దృక్కోణంలో చూస్తే ప్రతి మనిషి పాడైపోయాడు ప్రేమలారా. ఎందుకంటే పరిశుద్ధుడై ఉండాలి అంటున్నాడు కన్నదేవుడు. కన్నదేవుడు అండ్ అప్పుడప్పుడు తండ్రులు చాలా బాధపడిపోతుంటారండి. ఎవరిని చూసుకున్నట్టు ఉద్యోగం చేస్తున్న కొడుకుని చూసుకునే, ఎందుకంటే వీడేదో గొప్ప ఐఏఎస్ ఆఫీసర్ అవుతాడనుకుని చదివిస్తుంటాడు తండ్రి పాపం. బాగానే చదువుతుంటాడు, కాలేజీ వెళ్ళగానే మీకు తెలియదు ఏముంది చెప్పండి, అవుతున్నారు పాపం పిల్లలు. కాలేజీ వెళ్ళగానే ఫ్రెండ్స్ ఉంటారు, స్నేహితులు ఉంటారు. ఐఏఎస్ అవుతాడనుకున్నాడు ఏదో పాపం, గ్రామ వాలంటీర్ అయ్యాడనుకోండి. ఆ తండ్రి నా కొడుకు చూశారు ఎంత ఘనత సాధించాడు అంటాడా, బాధపడుతుంటాడు. పక్కోడు అంటాడు, పోనీలే మీ వాడు వాలంటీర్ అయిన అయ్యాడు కదా అంటుంటాడు. వాలంటీర్ అవ్వడానికి నా చదువు చదివించింది బాధ కదా, అది బాధే. మన విషయంలో కూడా దేవుడు అదే బాధపడుతున్నాడు. పుట్టించిన దేవుడు, పోషిస్తున్న దేవుడు, ప్రాణమిచ్చిన దేవుడు, ఊపిరిందిస్తున్న దేవుడు, జీవాత్మను గ్రహించిన దేవుడు అంటున్నాడు నీవు పరిశుద్ధుడై ఉండాలని. నేను అబద్ధాలు అట్టలేదు, నేను దొంగతనాలు కూడా చేయను, నేను మంచిగా బ్రతుకుతున్నాను అనుకుంటుంటాం. అది ఏదో కొంతలో కొంత అనమాట. దీని వల్ల ఉపయోగం ఉందా? అయినా బాధపడుతున్నాడు ఆయన, పాడైపోయామని ఇలా అనుకుని మనం బ్రతికేస్తున్నాం అంటున్నాను నేను. అది దేవుని కోణంలో కనుక మన బ్రతుకును జాగ్రత్తగా పరిశీలన చూసుకుంటే బాగా పాడైపోయినవరం మనం. అది అంటున్నాడు, అరణ్యము ఎండిన భూమి, నీచ జనాంగాన్ని ఎండిన భూమితో పోలుస్తున్నాడు ఆయన. సంతోషిస్తారట, అడవి ఉల్లసించి కస్తూర పుష్పం వలె పూయును, అది బహుగా పూయించు ఉల్లసించును, ఉల్లసించి సంగీతములు పాడును. ఏమైందండి, అసలు పాడైపోయే పరిస్థితి నుంచి పాటలా వస్తున్నాయండి. పాడైపోయిన పరిస్థితి నుంచి ఎవడే ఆస్తులన్నీ అమ్మేసుకున్నాడు, పొలాలన్నీ అమ్మేసుకున్నాడు, ఇల్లు అమ్మేసుకున్నాడు, రోడ్డును పడిపోయాడు. చూస్తుంటే జాలేస్తుంది కానీ ఒకరోజు ఉల్లాల ఉల్లాల అంటే పాట పాడుకుని రాస్తున్నాడు. ఏమంటారు మీరు, చేయటికి మొత్తాన్ని పోగొట్టుకున్నా సరే అంటుంటాం. అప్పుడు ఏంటి పాట పాడుతున్నాం ఈరోజు, రోజు ఏడుస్తూ కూర్చున్నాడు కదా అని అనుకోండి, ఇందాక కోటి రూపాయలు లాటరీ తగిలిందని అనుకోండి, ఏమైపోతాం మనం. అంటే
లక్కు వచ్చేసింది నీకు మరలా. పాడైపోయిన జనాంగమ నీకు కూడా అలాంటిదే దేవుడు అనుగ్రహించబోతున్నాడు. అలాంటిదే. అందుకే నీ బ్రతుకు పాడైపోయినా సరే నువ్వు సంతోషించాలి. ఇప్పుడు చెబుతున్నాడు చూడండి, ఉల్లసించాలట. ఉల్లసించి సంగీతం పాడు. లెబానోను సౌందర్యము దానికి కలుగును. దేంతో పోలిస్తాడు తెలుసు? లెబానోను, లెబానోను ఒక వనము, చాలా అద్భుతమైనది. మోషే గారు తెగాసి పడతాడన్న చూద్దామని పాపం మోషే గారంటే ఇతడి కణాల్లో ఉండిపోయింది అది. ఈయనేమో అరణ్యంలో ఉండిపోయాడు, ప్రజలతో వెళుతున్నాడు. తీరం చూద్దామని ఆశపడుతుంటే ఆవేశంలో చిన్న పొరపాటు చేసేసాడు. ఇక చూడడానికి లేదు ఆయనకి. ద్వితీయ ఉపదేశకాండం 3వ అధ్యాయం తెచ్చి 25వ వచనం చదువుదామా. ద్వితీయ ఉపదేశకాండం 3వ అధ్యాయం 25వ వచనం. ఈయన అద్దరికి వెళ్ళి యార్దాను మంచి దేశము, మంచి మన్యమును ఆ లెబానోను చూచినట్లు దయచేయమని యెహోవాను బ్రతిమాలుకున్నాను. దేవుని చూడాలి, లెబానోను చూడాలట. ఆయన చూడలేకపోయినా లెబానోను నీవు చూడటం కాదు, నీ జీవితాన్ని మార్చేస్తానంటున్నాడు ఆయన. మోషే గారు ఎంత ఆశపడ్డాడంటే చూడటం దక్కలేదు ఆయనకి. బాగున్నానికి దేవుడు మాట చెబదాటడానికి దక్కలేదు. బాగా పాడైపోయిన మనకు దక్కుతుంది ఇప్పుడు, అది విషయం. లెబానోను సౌందర్యము దానికి కలుగును, అరణ్యానికి కలుగుతుందట. కర్మలు సారోలుకున్న సొగసు దానికి ఉండును. దేని సొగసట? కర్మలు సారోలుకున్న సొగసట. ఎంతో పోలుస్తుంది కర్మల సారోరం. యిర్మీయా గ్రంథం 46వ అధ్యాయం 18వ వచనం దయచేసి. యిర్మీయా గ్రంథం 46:18. పర్వతములో తాబోరు ఎత్తిదు, సముద్ర ప్రాంతములో కర్మలు ఎత్తిదు, నా జీవముతోడు అతడు అట్టివాడై వచ్చును. వచ్చేవాడిని పోల్చి చెబుతున్న మాటది కర్మలు. మరి షారోను పరమగీతం 2వ అధ్యాయం 1వ వచనం. నేను షారోను పొలములో పూయి పుష్పము వంటి దానము. అంటే పరమగీతాల్లో చెబుతున్న సంఘం యిర్మీయా గ్రంథంలో చెబుతున్న ప్రియుడు. వీరి సౌందర్యం ఎంతో, నువ్వు గనక పాడైపోయినప్పటికీ నా మాట వింటే నీ సౌందర్యం అంతా నిన్ను సృష్టించిన దేవుడు చెబుతున్న మాట. నువ్వెంత పాడైపోయిన నువ్వు రక్షించడానికే వచ్చానంటున్నాడు ఆయన. ఎంత ఘోర పాపినైనా సరే రక్షించగలడు ఆయన, రక్షించగలడు ఆయన. అదే చెబుతున్నాడు, ఎలా పోలుస్తున్నాడు చూడండి ప్రేమిన. అది యెహోవా మహిమ, మహిమను మన దేవుడి తేజస్సును చూచున్నాం. సరళ చేతులను బలపరచండి, తొట్టుల మోకాలను దృఢపరచండి, తత్తరుల హృదయంతో తొలగి భయపడక ధైర్యంగా ఉండండి. ప్రతిదండన చేయటకే మీ దేవుడు వచ్చుచున్నాడు. ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతీకారం ఆయన చేయును అంటూ ఏదో చంపేస్తాను. మామూలు ఉండదు తప్పు చేశారు కాబట్టి అంటున్నాడంట. మళ్ళీ కింద ఏమంటున్నాడు తెలుసా? ఆయన వచ్చి తానే మిమ్మల్ని రక్షించినట్ట. ఏం ప్రేమ అండి ఇది? అప్పుడప్పుడు నాన్న కదా రావడం చేసేస్తుంటాడు. ఎలా అలా చేసావంట అని తిట్టేస్తే ఆ తర్వాత మళ్ళీ వెళ్ళిపోయినప్పుడు భోజనం పెట్టాడికి అంటుంటాడు. నీకు అర్థం కావాలంటే ప్రేమ, నీ పరమంతంటే ప్రేమ. తప్ప ఎందుకు చేసావు అని కళ్ళు ఎర్ర చేస్తూనే మళ్ళీ నేనే వచ్చి కాపాడతాను నిన్ను. ఏం ప్రేమ అండి, ఏమర్థం అవుతుందండి నీ ప్రేమ మనకి? పాపం చేసిన దెబ్బ మన ఒంటి మీద పడలేదు, మన రక్తం చెందింపు పడలేదు, కానీ పవిత్రులైపోయే మార్గాన్ని చూపించాడు ఆయన. ఇది అద్భుతమైన నూతన క్రియ. ఈ క్రియను జరిగించేవాడు ఈ లోకంలో ఇంకెవ్వరు లేడు.
నిన్ను నన్ను సృజించిన క్రియేటర్ చేసిన క్రియ ఇది. అది దేవుడు అంటే మనం ఏమనుకుంటాం, చిన్నదానికి కష్టానికి పెద్దదానికి దేవుడు దేవుడు అని ఆ పేరు పెట్టుకుని కార్యక్రమాలు జరిపించుకుంటాం. అది కాదు దేవుడు అంటే. నువ్వెంత నీచమైన స్థితిలో ఉన్నా, ఎంత పాప భూయిష్టమైన పరిస్థితిలో చిక్కుకున్నా, నిన్ను కాపాడేవాడు దేవుడు. ఆయన మా పరమ పరిశుద్ధుడు. పాపం అంటే అసహ్యం, నీ కంటింది పాపమే. ఆయన ఆయన ప్రేమ నిన్ను వదులుకోవటం లేదు. అది క్రిస్మస్ వెనుకున్న అంతరార్థం. మన గంతులు వేసేది కాదు క్రిస్మస్ అంటే, ఆయన ప్రేమ అర్థం చేసుకోవడం క్రిస్మస్. ఎలాగైతే దేవుళ్ళు ఉన్నతమైన బ్రతుకు వదులుతాం, ఆయన గురించి మనకు అర్థం కావాలి. దేవుణ్ణి నమ్ముకున్నాం మనమంతా, మన దేవుని విశిష్టత ఏంటి, ఏంటి నీ దేవుడు గొప్పతనం అంటే ఏం చెబుతారు మీరు? ఎంత ఘోర పాపినైనా తానే వచ్చి రక్షిస్తానన్నవాడు నా దేవుడు. అదైన గొప్పతనం, ఉన్నతమైన వాడు, ప్రతివాడు ఇంకెవ్వరూ లేరు ప్రేమిన వారు కదా. ఎందుకు దేవుడు నమ్ముకోండి, దేవుడు నమ్ముకోండి అనుకుంటాం? ఎలాగే అంటుంటే మా ప్రాంతంలోనే ఇదంతనే దేవుడు నమ్ముకోమంటున్నాడు, అందరూ దేవుడు నమ్ముకోండి, ఇంటికి ఏదో వచ్చేలాగా ఉంటున్నాను, నాకు ఏదో వస్తుందట, తప్పు లేదు, నిజంగానే వస్తుంది పరలోకం. దేవుని కృప, దేవుని దీవెన. పెద్దలు కనబడుతున్నారు మీకు, బాగా చూడండి, గుర్తుపట్టారు ఎవరైనా ఇంతకుముందు? లేదు, మామూలు కాదు, రక్త చరిత్రకి ఎల్లోనే ఉంది. ఇలాంటి రోజులు పట్టుకున్నాడు ఆయన, మేము కాదు ఆయన పట్టుకున్నట్టు. ఘోర దుస్థితిలో పడి కొట్టుకుని పోతున్న వారిని కాపాడే దేవుడు ఆయన. ప్రేమ లాంటిది, అది అర్థం చేసుకున్నారంటే బ్రతుకులు మారుతాయి. ఏదో నామకార్థంగా ఏదో నమ్ముకున్నారండి, అర్థమా ఇంట్లో పోరు పడలేకపోతున్నానండి, అది కాదు నమ్ముకోవటం అంటే. ఆయన మనసు ఒక కన్న బిడ్డ తప్పిపోయి తండ్రి కోసం ఎదురు చూస్తూ ఏడుస్తూ ఉన్నప్పుడు ఆ తండ్రి వెతుక్కుంటూ ఎదురయ్యాడంటే ఒక్క నిమిషం భూమి మీద నిలబడతాడో మీరు చెప్పండి. మరి మన పరిస్థితి ఏంటి, మనం ఎలా ఉండాలండి? దేవుని విషయంలో కొన్ని మాటలు చెప్తానండి. యెషయా గ్రంథం 43వ అధ్యాయము అని చెబుతున్న మాట, 43వ అధ్యాయము పద్యంలో వచ్చిన అసలు మన పాపాలన్నీ ఆయన జ్ఞాపకం చేసుకుని మన లెక్క శిక్షిస్తాడని మనం భయపడుతుంటే ఆయన అంటున్నాడు కదా, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోక మన దగ్గర చెప్తున్నాడు ఆయన, మన దగ్గర చెప్తున్నాడు ఆయన. నేను మీకు 10,000 ఇచ్చాను, మాకు ఎప్పుడు ఇచ్చానని చెప్తున్నట్టున్నారు ఏంటి, ఇచ్చానంతే చెప్తున్నాను కదా. మీరు నా దగ్గరికి వస్తున్నారు, ఏమడుగుతా నేను అడుగుతానేమో, చక్రవడ్డీ బారు బట్టి అన్ని వడ్డీలు కలిపి ఎంత అయిందో ఏంటో భయపడతాడు. నేనే మీకు గుర్తు చేసి ఇంకా దాన్ని మరచిపో అన్నాను, ఎలా ఉండదు చెప్పండి. 10,000,000 కోటి రూపాయలు అంతకంటే గొప్ప మాట ఇది. మన అతిక్రమ క్రియలన్నింటినీ ఆయన మరిచిపోయినట్టున్నాడు ఆయన. నేను జ్ఞాపకం తెచ్చుకోను, మరిచిపోండి, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులు తలంచుకొనకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను. ఎందుకో తెలుసా, నేను కొత్త క్రియ చేస్తున్నాను, కొత్త పని నీ కొరకు చేస్తాను, నీ కొరకు కొత్తది నూతన క్రియ చేయించున్నాను, ఇప్పుడే అది మొలుచును. జనం మొక్క ఏంటది, క్రియ మొలుస్తుందట, ఇప్పుడే అది మొలుచును. మీరు దాన్ని ఆలోచింపరా, ఆలోచించారా, మొలిచిందా? ఈ బొట్టమల్లి పనిలో మొలిచిందో లేదని డౌట్గా ఉన్నారు. మొలిచిందా, నూతన క్రియ దేవుడు చేసింది, మొలిచిందా? పని మొలటం ఏంటంటే
అసలే మనం ఆహార పనికి పథకం పనికి వెళ్ళి కొన్న వాటి తరికేస్తుంటాం. ఈ పరిమళం మొలవడం ఏంటంటే నూతన క్రియ, నీ పాపములు ఏకము జ్ఞాపకము చేసుకోని క్రియ. ఇది ఎలా సాధ్యం? అది ఏంటి మొలవటం? దావీదు మహాభక్తుడు చెబుతున్నాడు పరిశుద్ధాత్మ ప్రేరణతో. సమయాలు రెండవ గ్రంథం, సమయాలు రెండవ గ్రంథం 23వ అధ్యాయం, సమయాలు రెండవ గ్రంథం 23వ అధ్యాయం. ఇశ్రాయేలు దేవుడు సెలవిచ్చుచున్నాడు, ఇశ్రాయేలుకు ఆశ్రయ దుర్గమును వాడు నా ద్వారా మాట్లాడుచున్నాడు. మనుష్యుని ఏలు ఒకడు పుట్టును. ఎవరు వెళ్తాడట? మనుష్యుని ఏలు ఒకడు పుట్టును. ఇటు పుట్టుకతోనే మనుషులు వెళ్తాడా? ఎవరైనా కన్య మరియ గర్భవాసాన వచ్చిన రక్షకుడైన క్రీస్తు, ఆయన రాజ్యం అంతము లేనిది, సర్వోన్నతుని కుమారుడు అనబడని గాబ్రియేలు దేవతకు చెప్పారని కోసం మనుష్యుని ఒకడు పుట్టును. అతను నీతిమంతుడే, దేవుని ఎంత భయభక్తులు కలిగి ఏలను. ఉదయ కాలపు సూర్యోదయ కాంతి వలను, మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వలను, వర్షము కురిసిన పిమ్మట నిర్మలమైన కాంతి చేత భూమిలో నుండి పుట్టిన లేత గడ్డి వలె అతడు ఉండును. భూమిలో నుండి పుట్టిన ప్రతి క్రియ లేత గడ్డి ఏ విధంగా ఉంటుందో నిర్మలమైన కాంతికి పుట్టే గడ్డి అలాగే ఇతడు మలిచాడు. అతడు మనుష్యులు లేరు వాడట. ఎంత బాగుందన్నమాట, ముసలాయన పోత పోత చెప్పే మాట ఇది దావీదు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో యేసుక్రీస్తుని గురించి. అదే శివభక్తుడు చెబుతున్నాడు, నూతన క్రియ భూమిలో నుంచి పుడుతుంది. పుట్టింది 2000 సంవత్సరాల క్రితం. పుట్టుక ఈ భూగర్భం మీద జరిగింది. అయింది కన్యమలే గర్భవాసన పుట్టిన జగద్రక్షకుడు యేసుక్రీస్తు. ఆయనకు సరిలేడు ఈ లోకంలో మనమరు. ఆయన ఒక్కడే మానవ జాతిని రక్షించగలిగిన ధీరుడు. మనమంతా ఏదోలను ముక్కుతూ ముడుగుతూ బ్రతకడానికి వచ్చాం ఈ లోకానికి. ఆయన మనలందరినీ బ్రతికించడానికి, మరణించడానికి వచ్చాడు ఆయన. ఆయన బ్రతకడానికి రాలేదు ఈ లోకంలో, మానవాళ్ళందరినీ బ్రతికించడానికి వచ్చాడు. ఎలాగ మన పాపాలు పోతాయి? పాపం పోవాలంటే ఏం చేయలేదు సార్, పాపము పోవాలంటే రక్తము చిందింపబడాలని చెబుతున్నాడు ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రంలో మాటలే చాలా మంది హైందవ పండితులు కూడా రాసేసుకున్నారు, తప్పులేదు మంచి మాటలే కదా. పాపోహం పాప కర్మాహం పాపాత్మ పాప సభా త్రాహిమం కృపయ దేవ శరణాగత వత్సల. పాపంలో ఉన్నాను, బయటికి రాలేను, నన్ను రక్షించి మహాప్రభు నాకు విడుదలని అని భక్తుడు శరణం పెడుతున్నాడు దేవుణ్ణి. అప్పుడు దేవుడు నీ పాపం పోవాలంటే రక్తం చెందింపబడాలన్నాడు ఆయన. ఎవరి రక్తము? నీ రక్తం నా రక్తమా? మన రక్తం ఎంత పవిత్రమైందంటే, మనం నా స్నేహితుడు ఒకడు పాపం యాక్సిడెంట్ అయిపోయిన హాస్పిటల్ తీసుకెళ్ళాడు. యాక్సిడెంట్ అయిపోయిన పాపం జాలి ఎక్కువ కదండి మా వాడికి, తీసుకెళ్ళి గవగమా డాక్టర్ గారు చూడండి రక్తం అంతా పోయింది, నా రక్తం ఇచ్చేస్తాను తీసుకున్నంటే ఆగు చెక్ చేయమంటున్నాడట. నేను మంచిగా రక్తం ఇస్తానంటే కూడా తీసుకోవట్లేదు. ఎందుకు చెక్ చేయాలి? ఏమో నీలో ఏముందో, మనిషి మంచోడే రక్తం బాగాలేదేమో డౌట్ డాక్టర్ గారికి. చెక్ చేసి అన్నాడట, నీది కుదరదు అన్నట. ఎందుకు కుదరదండి? నా రక్తం కూడా ఎర్రగానే ఉంటుంది కదా, ఎర్రగానే ఉంటుంది, ఎక్కితే చస్తాడట. గ్రూప్ వేరు అన్నాడట, మన రక్తానికి గ్రూపులు, మన రక్తానికి రోగాలు, మనం ఇద్దామన్నా సరే వద్ద అంటున్నాడు. బక్కసిక్కిపోయినాడు, ప్లేట్లెట్స్ పడిపోయినాయట. ఈ ప్లేట్లెట్లు మరి అపమానం పడిపోతుంటాయి మా మనుషులకి. ప్లేట్లు గ్లాసులు పడిపోయి సపడైపోయి సన్నబడిపోయి పీనుగులైపోయి
వివేకించాలంట, రక్తవేకించాలంట. ఈ పేషెంట్ మరి బాధపడకరా, రక్తం ఇస్తా అంటారా అంటే చెక్ చేయించుకురా అంటున్నట్టు. పోయేవాడికి రక్తం ఇస్తామన్నా సరే డౌట్ మన మీద. మనుషుల రక్తం కాదు అది, మనిషి పాపాన్ని కలిగిస్తుంది పరమాత్మ రక్తం. ఆ పరమాత్మని ప్రభువుని క్రీస్తు ఆయన చెబుతున్న మాటలు ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. గ్రంథపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారము దేవా, నువ్వు మనుషులు రక్షించడానికి నూతన క్రియ అన్నావు కదా, ఇదిగో నేను వచ్చాను అంటున్నాడు. ఆయన వచ్చి నా రక్తమును చిందిస్తున్నాను. ఆయన మరణించి తన రక్తాన్ని ప్రోక్షిస్తే పాపమాన వాళ్ళంతటికి రక్షణ దొరికింది. ఆయన అంగీకరించాలి, ఆ రక్త ప్రోక్షణ నా కొరకు జరిగింది అని మనం విశ్వసించాలి. ఇది నిజమైన క్రిస్మస్. ఆయన పుట్టుకతోనే సంతోషం అని దేవతలు చెప్పారు, కానీ నీవు నేను క్రీస్తులో పుట్టినప్పుడే సంతోషం పరలోకంలో. అది నిజమైన క్రిస్మస్. ఆయన పుట్టినప్పుడు ఏముందండి, ఆయన పుట్టాడు మంచిదే, కానీ ఆయన మన కొరకు దింపబడ్డాడు. ఆయన మరణించాడు, మనం ఎక్కడ ఆగిపోతాం, పాకేసుకుంటాం చర్చ ముందే, పుల్లేసి బాబు పెట్టుకుంటాం, అక్కడ తొట్టులో పడుకోవాలి కదా, మరి ఇంకా ఉత్సవం జరిపించుకుంటాం, పాటలు పాడుకుంటాం. ఓ తల్లి పాట పాడుతుందండి బాబు చర్చలని, ఉయ్యాలో ఉయ్యాలో అంటుందండి, ఇంకా ఉయ్యాలే. అక్కడ వాళ్ళు సినిమా వెయ్యాలో వెయ్యాలో అంటున్నారు వాళ్ళు, ఇక్కడ ఉయ్యాలో ఉయ్యాలంటుంది ఇంకా. ఎందుకంటే మరి ఏ సందర్భానికి ఆ పాట పాడుకోవడం మనకు బాగా అలవాటు అయిపోయింది కదండి, మీకు అందరికీ దొరికి చేస్తుంది. క్రిస్మస్ అని పిలిచారు కానీ ఇది క్రిస్మస్ కాదు, క్రిస్మస్ ఇది అనుకుంటారు మీరు. ఎందుకంటే ఒక క్రిస్మస్ పాట పాడలేదు ఎవరని ఇక్కడ, క్రీస్తు మిస్ కాదు, ఇదే నిజమైన క్రిస్మస్. మన హృదయాల్లో ఉదయించాలి క్రీస్తు. నక్షత్రం ఉదయించిందట జ్ఞానులు చూసి వచ్చేసారు ఆయన దగ్గరికి. ఇప్పుడు ఈ బొడ్డమెల్లి పొలంలో కూడా నక్షత్రం ఉదయించాలి, అది చూసి మీరందరూ క్రీస్తు వైపు తిరగాలి. అయితే ప్రేమైన వాళ్ళరా, ఆయన రక్త ప్రోక్షణను బట్టి రక్షింపబడుతున్న మనం ఎలా జీవించాలి. ఒకవేళ ఎవరైనా ఇంకా రక్షింపబడకుండా పాపం అంటే తెలిసి, తప్పంటే తెలిసి, లోకంలో తమ ఇష్టానుసారంగా జీవించడానికి సిద్ధపడిపోతున్న వాళ్ళు ఉంటే కనుక, ఎవరి పిల్లలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, తెలిసి తెలిసి మీరు ఇంకా రక్షణలోనికి రావట్లేదంటే మీరు మామూలు కాదు, చాలా డేంజర్, భయపడుతుండాలి. కానీ ఎవరికైనా మనం రక్షణ అడిగారండి, బాప్తిస్మ ఇచ్చేయండి అన్నయ్య అన్నాడు, ఒకసారి నుంచి బాబు ఎవడండి, ఆంధ్రప్రదేశ్ నుంచి భయమేసేస్తున్నాను, ఇక్కడికి ఈయనన్ను భయపెట్టేస్తున్నాడు రోజు, నాకు ఇచ్చేయండి అన్నయ్య, నాకు ఇచ్చేయండి అన్నయ్య అంటున్నాడు. ఎలిమెంటరీ స్కూల్ కదరా బాబు అంటున్నాను, కాన్సెప్ట్ అర్థమైపోతుంది అడిగి, అమ్మో అపవాదం ఉంది నన్ను లాగేస్తుంది, ఇప్పుడే రక్షణ పొందాలి అనుకుంటున్నాడు. మనం చూడండి, ఏబిసిడి పీజీ దాకా చదువుతుంటాం, పెద్ద చదువులు బాధేమనిపించదు మనకి. ఇంట్లో కూడా మనలో చదువు అయిపోని చదువుతో పాటు నీ పని కూడా అయిపోద్ది రా దేవుళ్ళకి. నష్టం ప్రేమిన వాళ్ళకు నువ్వు యవ్వనస్తుడిగా ఉన్నప్పుడు పట్టుకోవాలి ప్రభుని, నువ్వు యవ్వనస్తుడిగా ఉండే కాళ్ళు పట్టుకోలేకపోయావంటే నిన్ను పట్టుకుంటాడు అపవాది. ఇక నువ్వు రాలేవు, చాలా మంది అలా దూరం అయిపోయారు దేవునికి. తల్లిదండ్రులు కూడా బాధ అనిపించట్లేదు, తండ్రి అంతడు అయిపోతాడు కొడుకు, అప్పుడు కూడా అనిపిస్తుంటారు తల్లిదండ్రులకి రక్షణ అవసరం ఉందని. మరి ఎవరుకుంటారంటే దేవుడు ఎక్కడికి పోతాడులే తర్వాత ఇద్దరు అనుకుంటారేంటో, మరి ఇక కాపాడలేము, పొరపాటును బాప్తిస్మ ఇచ్చినా కూడా దాన్ని నిర్లక్ష్య పెడుతుంటారు, ఎందుకంటే చిన్ననాటి నుంచి వారికి అర్థం కాలేదు కనుక.
నాడు బాప్తిజం అంటే ఏమనుకుంటున్నాను మీరు? ప్రభు క్రీస్తు రక్తంలో కడగబడ్డాం, అప్పుడు పవిత్రత వస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు పాపలో పడిపోకుండా హృదయాన్ని గద్దిస్తూ హెచ్చరిస్తూ ఉంటాడు. ఒకవేళ బాప్తిజం పొంది కూడా మీరు ఉండాలనుకున్న మనుషులు మిమ్మల్ని ఏమంటలేదు, రాత్రి మీ చేత తినాలని కనిపించట్లేదు, వెళ్ళిపోయేటప్పుడు ఎందుకు మళ్ళీ మిమ్మల్ని ఎలా అంటున్నా అనిపిస్తుంది, లోపల లోపల చెప్పకపోతే చెప్తామన్నట్టుగా ఆయన ఏమన్నా ఏదో అన్నట్టు అనిపిస్తుంది నాకు, చెప్పేస్తాను. ఒకవేళ బాప్తిస్మాలు పొంది కొన్నాళ్ళు పాటు బాగానే ఉండి మన సహోదరు సినిమా థియేటర్లో కనిపించాడండి, మీరు ఎందుకు వెళ్ళారని నా అభిప్రాయం చూస్తారండి, మీరు బయట బాగు చేయించి కూడా వెళ్ళారు. ఈ సహోదరుని మాత్రం సినిమా థియేటర్ దగ్గర చూస్తున్నాడు, టిక్కెట్ దొరకలేదట, ఎలాగైనా కొనుక్కోవాలని చూస్తున్నాడు చేతులు అనుకుంటాను. నన్ను చూశాడు, ఏంటి ఎక్కడికి వచ్చేసావు అన్నా, నేను సినిమాకి వెళ్తున్నావా అని అడిగాను. అన్నయ్య మానేశాను అన్నయ్య, చూడలేదు కష్టమా, చాలా అయిపోయింది చూసి ఎంతకొకసారి చూద్దాం మానేశాను. చాలా మంచి చూడు, కానీ ఇప్పుడే అది మళ్ళీ కొత్తగా కొద్దిగా చూడాలనిపించింది. మరి ఏమైంది అనుకోచ్చేసేవా నన్ను, ఇంటికి వెళ్ళిపోదాం పదం ఉందన్నయ్య, నెక్స్ట్ షో దొరుకుతుంది ఏమంటున్నాడు. మళ్ళీ ఎలక్క జారిపోతున్నాడు, మళ్ళీ ఎలక్కి. మరి అలాంటి పరిస్థితులు ఉంటే ఏంటి ఏంటమ్మా, పోగొట్టుకున్నాను రక్షణ చేసిన త్యాగం నీకు అర్థం కాలేదు. నువ్వు పుట్టడానికి ముందు పరలోకంలో మొదలైన సంగ్రామం భూమి మీద నీ కొరకు ఎలా పొంచి ఉన్నాడో శత్రువు నీకు అర్థం కాలేదు, వాడి బారి నుంచి తప్పించుకోవడం నీకు అర్థం కాలేదు. అందుకే చూడండి బాప్తిజం భూములు చచ్చేదాకా దూరం ఉంటారండి. మన వాళ్ళు ఏమనుకుంటారు, పొందేశావా ఆ పొందేశాను ఆ పొందేస్తే బాగోలేదు ఇక అనుకుంటుంటారు. అసలు కూడా ఉంది, అప్పుడే ఉంది. చాలామంది అడుగుతాను బాప్తిజం తీసుకున్నారని, తీసుకున్నాను బ్రదర్ అయిపోయింది అంటుంటారు. అయిపోయలేదు, కథ స్టార్ట్ అయింది అంతే, కథ స్టార్ట్ అయింది. ఇప్పటి నుంచి అసలైన యుద్ధం అపవాదికి మీకు, నాకు పుట్టిలోంచి జారిపోతావా నీ ఎంత చూస్తానంటాడు. బాప్తిజం వాళ్ళు పొందే ఎవరు తెలుసా, అక్కడ కుప్పట్లో జారిపోయారు మీరు. ఆడు మామూలు కాదు, పట్టుకోవడం ప్రయత్నిస్తుంటాడు, మీరు తెరవకూడదు. దేవుడు మిమ్మల్ని కాపాడతారు, దేవుడి మీద ఆడుకుంటే మీరు, మనం ఎవరి మీద ఆడుకుంటాం. అప్పుడు అడిగాను నేను మా సినిమాకి వెళ్ళిన అసలు నీకు ఎవరు చెప్పాడు ఇలాగే నన్ను, అంటే నాకంటే ముందు బాప్తిజం పొందిన ఒక ఆయన ఉన్నాడు, ఆయన వస్తున్నాడు అడిగాను, చూడకూడదన్నాను నేను. పర్వాలేదు నీకు అంత బైబిల్ తెలియదు, నీకంటే ముందు చర్చకి వెళ్తాను నాకు అన్నీ తెలుసు అన్నాడు. అందుకే నేను కూడా వెళ్ళిపోతున్నాను. సీనియర్లు అందరూ ఎలా ఉపయోగపడుతుంటారు మనకి, అందు మానేశ్వరుడు వల్ల కొట్టేస్తుంటాడు. ఎందుకంటే ఎవరో ఒక సహోదరుడు తగిలేటట్టు ఒక పార్టీలోని సువార్థికుడు నాకు లేక భుజం మీద సంచి ఉంటుంది, అతను తాంసత్ లాగా ఉంటుంది కదా అది ఏదో తీసుకుంటున్నాడట, తాంసత్ కాదు కాదంటే ఏంటో మీకు తెలుసుకుంటూ నవ్వుతున్నారు. మరి ఇదేంటని అడిగాడట, నీకు చాలా సబ్జెక్ట్ చెప్పాలని తెలియదు, కొత్తోడు కదా ఈ మధ్య బాప్తిజం ఉందో కదా అన్నాడట. అయ్యి బాబు చెప్పాడు బాబు, బాబు ఒకడు ఉన్నాడని బాబు తినేస్తున్నాడు పట్టుకుని పవిత్ర 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 అంటున్నాడు అన్నప్పటికీ పక్కకు తీసుకెళ్ళి ఎవరికి చెప్పకో, చేయటం చాలా మంది బలహీనలు చేయకూడదు, నేను బలమైన విశ్వాసం నేను కాబట్టి చేస్తున్నాను. నేను బైబిల్లో తిమోతి గారిని ద్రాక్షరసం తాగమన్నాడు పౌలు గారు, ఎవరు తాగమన్నాడు తిమోతి, నా పేరు కూడా తిమోతి కదా అందుకు తాగుతున్నాను అంటే, అంటే తిమోతి తాగొచ్చు అన్నమాట. అయ్యి బాబోయ్ మా పాస్టర్ పౌలు గారే రెడ్డి పేరు అంటాడు, నువ్వేం మార్చుకోవాలి, తిమోతి మార్చుకో తాగేది
ఉందా లేదా ద్రాక్షరసం రిఫరెన్స్ తీ అన్నట కొత్త కొత్తగా బాధిస్తున్న రిఫరెన్స్ తీ చూశాడు. ద్రాక్షరసం ఈ కడుపు జబ్బు నిమిత్తం త్రాగుము ఆలోచన మాట మొదలైతే చేతులు చూడని చెబుతున్నానని మీలో సీనియర్ మోస్ట్ విశ్వాసులు అందరికీ మీ అజాగ్రత్త వల్ల కొత్త వాళ్ళు అందరూ వెళ్ళిపోతున్నారు కనుక ఏదో బతక లేకుంటే దేవుళ్ళు జారిపోవాలని ఆశ్రమడు 10 మందిని జారు తీసుకెళ్ళిపోతుంటాడు తీసుకెళ్ళిపోతుంటాడా. బైబిల్లో ఒక అద్భుతమైన మాట ఉంటుంది మా సన్నిధి కంటే బాగా పుష్టొచ్చేసి విశ్వాసం కొంతమంది ఉంటారండి. అప్పుడు నేను కూడా ఇంకా తలపట్లేసిన ప్రజాము అది అప్పుడు వచ్చి కూర్చుంటారు వచ్చేలాగా వందనాలండి వందనాలు అన్నట్టు ఎవరు అనుకుంటున్నారు స్వీట్ 60 సంవత్సరాలు అలా చెప్తారు ముందు మాకు ఎలా ఉంటారండి కొంతమంది 20 సంవత్సరాలు ఎవరు కమ్ముడు రారాళ్ళు కొంచెం పనులు ఉంటాయి. నా బాధ ఏంటంటే 20 సంవత్సరాలు బైబుల్ చదివేవాడు కనీసం ఒకటి కాబట్టి ఒకటైనా దేవుళ్ళు సెట్ అవుతాడు. ఈ మామూలు పరిస్థితి అసలు అర్థం కావట్లేదు బైబిల్కి అని ఆలోచించి బైబుల్ చదువుతుంటే రోజు దేవుడు నాకు కొంత జ్ఞానం నేర్పించారు. ఇలాంటి వారు సెట్ అయిపోవాలంటే అంటే ఏమాత్రం అక్షర జ్ఞానం లేనివారు ఏమాత్రం బైబిల్ పట్ల అవగాహన లేనివారు దేవుడు అంటే నమ్మకం ఉంది చర్చలో కొనసాగుతున్న వారు పరలోకం చేరాలంటే వారికి ఒక ఆప్షన్ ఉంది. ఏంటో చెప్పమంటారు బోధకుడు ఏ తప్పిదం చేయకుండా జాగ్రత్తగా బ్రతికితేనట ఆయన వెళ్ళిపోతారట పరలోకం. అంటే ఎవరికెవరికి లింక్ ఉంది అది తెలిసిన తర్వాత అర్థమైందండి నాకు చాలా జాగ్రత్తగా ఉండాలి. మా బ్రదరు ఏదో పని ఉంది ఆగిపోసి రాగండి ఆగండి అంటున్నాడు. సరే ఆగుదామని కాలు కింద పక్కన వైన్షిప్ ఉంది ఇక్కడ ఆగిన ఎదరాగుతున్నాడు అన్నాను. ఎందుకని భయం పొరపాటుని ఈ మామగారు ప్రతి మీ పాస్టర్ గారు ఎక్కడా గేడ తెలుసా అన్నారు అనుకోండి అయిపోయింది టికెట్ నరగానికి వెళ్ళిపోతే అది అందరిని దృష్టిలో పెట్టుకుని జాగ్రత్త పడాల్సి వస్తుంది. ఇప్పుడు ఎవరిని ఆపుతుంది చుట్టుపక్కల ఎదుర్కొంటున్నాను ఫేస్ ఏంటని ఎంత జాగ్రత్తగా ఉండాలండి బోధకుడు. అమాయకులు దేవుడి మాటలు చెప్పగానే హృదయాలు గుచ్చబడి మాకు కావాలి బాబు అని లక్ష్యం అంటున్నారు. పెద్దోళ్ళకి ఏం తెలుస్తుందో చెప్పండి. ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్ళినా ఆలయమంటున్నాడంటే మీ అర్థంతో వాక్యానికి ఎవరికి వస్తున్నారు నాకు కూడా నాకు ప్రసంగం ఇచ్చే ముందు రాజుగారితో వచ్చిన పాస్టర్ గారు పెద్ద పాస్టర్ గారు మనకు ప్రారంభ ప్రార్థన చేసిస్తారంటున్నారు. ఏళ్ళు పెద్ద పాస్టర్ అంటారు అప్పుడు లక్కీ తిరుగుతారు మీరు అంటున్నాను మీ మమ్మల్ని అంటున్నారు అప్పుడు లేచి ప్రార్థన చేసి అప్పుడు ఇస్తున్నాం వాక్యాలు ప్రార్థన చేసి నాకు ఇస్తున్నారు వాక్యం సరే. దేవుని కృపా మహద్భాగ్యం నేనేమంటున్నానంటే తెల్లబట్లు నాకే కాదు మీకు ఉండాలంటున్నాను నేను అప్పుడు ఇంకా తారుమారు అయిపోద్ది. నేను అంటుంటా మీ కృప పాస్టర్ గారు ఏంటంటే అంటున్నాను ఇప్పుడు దేవుని కృప చాలా ఆశ్చర్యం జాగ్రత్తగా బ్రతకాలి బాధకుడు లేకపోతే విశ్వాసుల జీవితాలు పాడైపోతాయి. చాలా నీచుగా ఉండాలి దేని మీద ఆశ ఉండాలి బాధకుడికి ఆత్మల మీద గురు ఉండాలి. ఏ స్థితిలో ఉన్నా సరే ఆత్మ ఎలా పట్టుకోవాలని ఆశ ఉండాలి. నాకు ఎందుకు చెప్పండి చక్కగా ప్రభువు నన్ను బ్రతికించుకుని ఆయన భుజాల మీద ఎక్కువ తీసుకెళ్ళిపోతుంటే నాకు బాధ ఏముంది నాకే టెన్షన్ లేదు ఉద్యోగం రావట్లేదని బాధ లేదు నాకు వ్యాపారం వీకైపోతున్న బాధ లేదు ఏ ఏ వ్యాపారం లేదు నాకు వ్యవసాయం ఏమైపోతుందని బెంగ లేదు నాకు నాకున్నదల్లా ఒకటే ఏ రోజు ఎటెళ్ళి ఎవరి హృదయాన్ని ప్రభువు సంధిస్తాడో అటు వెళ్ళిపోవాలి ఆ ప్రభువుని తీసుకుని గాడిదలాగా
మోసుకుని వెళ్ళిపోవట్లే. ఎందుకంటే నా ఇష్టానుసారం నేను బ్రతికితే చాలా మంది నరకానికి వెళ్ళిపోతారు. ఒక బోధకుడు పాడైపోతే చాలు, ఒక సంఘం నాశనం అయిపోతే. ఇవన్నీ తెలియకుండా సేవలోకి వచ్చాను నేను. ప్రభు ఇవన్నీ నేర్పుతున్నారు నాకు. సేవకుడు అంటే చాలా ఉన్నతంగా బ్రతకాలి, మాట ఎందుకు కూడా తెలిపిపోకూడదు. ఏకపత్ని పురుషుడై ఉండాలి, విశ్వాసం గల పిల్లలు ఉండాలి. మా బోధలు ఏం చేస్తున్నారు కొంతమంది, నీలాంటి వాళ్ళు ఇచ్చే డబ్బులు దాచుకుని దాచుకుని ఎక్కడ దాచుకోవాలి తెలియక పిల్లలను అందుకే ఎక్కడ పంపించేస్తున్నారు. చదువుకుంటారు అంటే చదువుకుంటారు, అక్కడ బాగా చదువుకుని బాగా ఉద్యోగం చేసి అక్కడ ఒక అమ్మాయిని పెళ్లి చేసేసుకుని అక్కడ సీట్లు అయిపోతున్నాడు. ఇక్కడ రావట్లేదు ఇంకా. దేవుడు అప్పగించిన బాధ్యత, మీ బోటి వారు పరలోకానికి వెళ్ళిపోవాలంటే నా బోటి సేవకు ఎలా బ్రతకాలి చెప్పండి, ఎలా బ్రతకాలి? మాకున్నారు కదండి వీళ్ళు, వీళ్ళంటే నా భయం. వీళ్ళు ఏ తప్పు చేసి నా దగ్గరకు వచ్చినా సరే నేను అడుగుతుంటాను, ప్రభు క్షమించి క్షమించండి. పొరపాటు ఎక్కడ కాబట్టి అక్కడ ఏం పని మీకు అంటుంటారు ఉండాలి, ఆ గద్దెంపు ఉండాలి బోధకునికి. లెక్క అప్పగించవలసిన వాడు బాధ్యత ఉండాలి, అప్పుడు ఏ విశ్వాసం భయపడుతూ బ్రతుకుతుంటాడు. ఎందుకంటే ప్రేమిన వాళ్ళరా, ఈ రక్షణ మనం నిర్లక్ష్యం చేసుకోకూడదు. దేవుళ్ళకి వచ్చిన తర్వాత ఏదైనా ఒక చిన్న విషయం తప్పిపోయామా, అయితే మనం నిర్లక్ష్యం చేసుకుంటున్నాం. జాగ్రత్తగా ఉండాలి, నీకేమంటవుతుంది. ఆయన ప్రాణం పెడితే నీకు జీవం వచ్చింది, ఆయన నీకోసం ప్రాణం పెడితే నీకు పరలోకం వచ్చింది, దేవుడు నీకోసం మరణిస్తే నువ్వు పరలోకానికి వెళ్తున్నావు. అది చిన్న విషయమా, చిన్న విషయమా? పేషెంట్ల దగ్గర తీసుకెళ్తున్నారు ఈ మధ్య నన్ను, ప్రార్థన చేయలేదు మాస్టర్ గారిని. నాకేదో పెద్ద వైద్యం వచ్చినట్టు మేము ముట్టుకుంటే బాగుపడిపోతున్నట్టు. నా దగ్గర ఒకే ఒక మాట ఉంటుంది తోటలాగా, డాక్టర్ గారు ఏమన్నారా రిపోర్ట్లు ఎలా ఉన్నాయని అడుగుతుంటుంది పెద్ద డాక్టర్ గారు. డాక్టర్ గారు ఏమన్నారు అంటుంటాను, వాళ్ళేమో చెయ్యేసి ప్రార్థన చేయండి చెయ్యేసి ప్రార్థన చెయ్యి అర్థం కానీ డాక్టర్ గారు ఏమన్నారు అంటాను. రిపోర్ట్లు ఏమన్నారు కష్టం ఉన్నారండి అన్నారా, అన్న తర్వాత చెప్తారు నాకు. అప్పుడు వెళ్ళి పేషెంట్ని నిద్రపోతామని లేపి పోతామంట కదా డాక్టర్ గారు అన్నారంట, పోతామంట. ఒక మాట చెప్తాను ఎన్నుకోవయ్యా, ఇలాగే పోతే నరకానికి పోతాం. నువ్వు కొంచెం కోఆపరేట్ చేసేవంటే నాలుగు మాటలు చెప్తాను, బాప్తిజం ఇచ్చేస్తాను, అప్పుడు పోతే పర్వాలేదు వెళ్తాం. అంతే మన దగ్గర ఉన్న మనసు. బాబు ఫోన్లో ఈ బ్రతికి ఎలాగే అయిపోయింది, నేను పర్వాలేదని వెళ్తే చాలు నా ఆత్మ నాకు దేవుని మాటలు చెప్పండి అని అడిగితే అప్పుడు దేవుని మాటలు చెప్పి బాప్తిజం నడిపించి వదిలేస్తామని అంటే మేము ఏం చెయ్యాం? ఒకవేళ అతడు ఆయనకు అవసరం అనుకుంటే లేపుతాడు, నిలబెడతాడు, మరణ సయ్యం మీద నుంచి లేవనెత్తుతాడు. అది ఆయనలో ఉంది, మాలో ఏం లేదు. అలా జీవం పొందుకున్న వారు ఈ చిన్న పరిచయంలో ఉన్నారు. ఇప్పుడు దేవుడు నిలబెట్టుకుంటాడు ప్రేమిన వాళ్ళ, ఆయన కృప చూపుతాడు. ఒక మాట ఉంటుంది చాలా అద్భుతమైన మాట, రోమీల ప్రశ్న పత్రిక 8వ అధ్యాయం, రోమీలు రాసిన పత్రిక 8వ అధ్యాయము 32వ వచనం, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తము మనకి ఎందుకు అనుగ్రహింపడో. నీకోసం ఆయన కుమారుణ్ణి ఇచ్చేశాడు, నీకు ఇంకేం ఇవ్వాలనుకుంటున్నావు? ఏదైనా ఇస్తాడు నీకు, నీ క్షేమం కూడా ఆయన ఇస్తాడు, నీ క్షేమం కూడా ఆయన ఇస్తాడు. నువ్వేం బాధపడక్కర్లేదు, నువ్వు పాప పూవులు చిక్కుకున్నావేమో, నీకోసం ఆయన సొంత కుమారుని ఇచ్చేశాడు. అది ప్రేమ, అది తండ్రి ప్రేమ. కొడుకు చెడిపోయాడని తెలుస్తానండి, తండ్రి రెండు మనం చేస్తాడు, కొడితే కొడుకులు పడతాడు లేదా తన మనస్సును గాయపరుచుకుంటాడు, ఏడుస్తుంటాడు, ఏడుస్తుంటాడు తండ్రి.
ఆ ఏడు పోయిన అర్థం చేసుకున్న కొడుకు మారాలి. నా దేవుడు వేదన చెందుతున్నాడు. నా పిల్లలారా, నన్ను కాదని నరకానికి వెళ్ళిపోతున్నారా? మీరు ఏ వ్యసనంలో నన్ను చెప్పుకుంటే మీకు చేతులెత్తి నమస్కారం పెడుతున్నానండి. మేము నా పోదారి తప్పించేస్తున్నాడు. మీరు దేవుని పిల్లలు. మీ తల్లి గర్భంలో మీకు అవయవ నిర్మాణం చేసింది ఆయన, ఈ భూమిలో పుట్టించింది ఆయన, మిమ్మల్ని పోషిస్తున్నాడు ఆయన, మిమ్మల్ని సంరక్షిస్తున్నాడు ఆయన, మీకు ప్రతిదినం జీవాన్ని ఇస్తున్నాడు ఆయన, మరణంలోనికి వెళ్ళిపోతున్న కాపాడుతున్నది ఆయన. ఎందుకు తెలుసు? తిరిగి వస్తారు నాశనానికి, తిరిగి వస్తారు. మీ పాపం పోగొట్టుకోవడానికి పరలోకంలో ఉన్న క్రీస్తును భరించింది ఆయన. మీరు నేనేం చేయాలి చెప్పండి? ఆయన్ని ఒప్పుకొని మన పాపాన్ని విడిచిపెడితే చాలండి, ఆనందపడిపోతాడు ఆయన, ఆనందపడిపోతాడు. ఏమడుగుతున్నాడు చెప్పండి? ఇక చెప్పు అంటున్నాడు ఆయన. యేసు క్రీస్తు వారు బోధిస్తున్నప్పుడు వ్యభిచారం చేస్తున్న ఒక స్త్రీని పట్టుకొచ్చేశారు. అంటున్నారు బోధకుడా, వ్యభిచారం చేస్తుండగా పట్టుకున్న మోషే ధర్మశాస్త్రం చెబుతుంది రాళ్ళతో కొట్టి చంపేమని, రాళ్ళతో కొట్టి చంపేమని చెబుతుంది, నువ్వేమంటావు? ఆయన అన్నాడు పాపం చేయనాడు మొదటిసారి అన్నాడు. అందరూ ఇద్దరు స్త్రీ ఏడుస్తూ నిలబడింది. ఒకడు అంటాడు కదా, అమ్మా ఎవరిని ఎవరిని ఇలాంటి వారు ఇంకొకరు ఉన్నారంటే ఎవరికి ఇలాంటి ఎదురు చేయించు నువ్వు? ఇదే అన్నాను నేను. కొంతమంది నన్ను అడ్డగించారు. అడ్డగించి ఏంటి, మా ప్రాంతాల్లో విదేశీ దేవుడిని బోధిస్తున్నావు అన్నారు. సరే, మీరు అన్నదానికి నేను ఒప్పుకుంటాను. మీరు అన్నట్టే విదేశీయుడు కాదు కానీ మీకు అనిపిస్తున్నాడు కదా, నేను ప్రకటించే దేవుళ్ళ లాంటి వారికి ఒక దేవుడు చూపితే తక్షణం వదిలేస్తానన్నాను. ఎప్పటి వరకు కనపట్టలేదు అది లేడు. వ్యభిచారంటున్నాడు, అమ్మా ఇక పాపం చేయకమ్మా. ఈ రాత్రి మీతో చెబుతున్న మాట అది. ఒకవేళ అప్పవాది మళ్ళా నేను మమ్మల్ని బలహీనపరిచిందా? ఏ విషయంలోనైనా అయితే క్రీస్తు మీ హృదయంలోకి వస్తున్నాడు. అమ్మా అయ్యా ఇక పాపం చేయకండి, ఇక పాపం చేయకండి, నాకు అవకాశం ఉంది, నాతో ఉండండి, నాతో ఉండండి. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? నువ్వు పాపం చేస్తున్నావు అంటే పిరికితనముగా ఆత్మకు లోపడిపోయావు. పిరికితనముగా ఆత్మ, అది అపవిత్ర ఆత్మ. ఉండలేనండి, ఉండలేకపోతున్నానండి, ఏమోనండి అంటుంటే పిరికితనముగా ఆత్మ. మొన్న మా ఇంటి దగ్గర గొడవ జరిగిందండి. ఆయన చాలా మంచోడు, మా ఇంటి దేవుడే, అసలు ఎప్పుడు మామూలుగా ఉండడు. సిఐడి ఆఫీసర్ అడిగి ఊపుతూ ఉంటాడు అతను. గొడవ జరిగితే పొద్దున జరిగిందండి గొడవ, ఇప్పుడేమీ మాట్లాడన్నాడు. గౌతమ్ బుద్ధుడు కనిపించండి నాకు, మారిపోనట్టున్నాడు ఈయన అనుకున్నాను. సాయంత్రం వచ్చి ఎవరా పొద్దున్న అంటున్నాడు వాళ్ళని. ఏడు పొద్దున్నకు ఏంటి తేడా, పొద్దున లేని వాళ్ళు అప్పుడే దూచింది అబ్బా అనుకున్నాను నేను. అప్పుడు పాపం లేచి ఉన్నాడు కదా, చల్లగా ఉన్నాడు, ఇప్పుడు వెచ్చగా వచ్చాడు, ఇప్పుడు చెప్పండి అంటున్నాడు. నిన్న మాయ చేస్తున్నాడు అబ్బోది, నువ్వు ఏ విధంగా బ్రతకాలి, ఆ విధంగా బ్రతకనట్లేదు, నిన్ను బలహీనపరుస్తున్నాడు. నేను ఉండలేనంటున్నాడు, నేను ఉండలేను. ఉన్నాడండి ఈ పెద్ద చూడండి, నేను ఒక మాట అడిగానండి, ఏమన్నా మీ గురించి కొన్ని మాటలు చెప్తాను ఎక్కడైనా. మీరు ఎన్నో సంవత్సరాలు మాట్లాడారన్నా, అప్పుడు అనుకోండి అలాంటి బాధకుడిగా మరి తప్పలేదు. ఏం చేస్తాం పది అన్నాడు, అంటే 10 సంవత్సరాల క్రితం నుంచి అన్నాను. కాదు పది అన్నాడు. ఏంటండి పది అన్నాను? 10 సంవత్సరాల వయసు నుంచి మొదలు పెట్టాడట ఈ పెద్ద మనిషి. ఈసారి మీ అందరికీ సీనియర్ అయినా, అయినా ఎక్కడికైనా వెళ్తుంది రెస్పాన్స్ హ్యాండీ ఎక్కువ వస్తుంది, అంత ఎక్కువ వస్తుంది. మొన్న ఎవరో వాక్యాన్ని పిలిచారు, కానీ ఏదో ముసలి చూడండి కదా, అందరం దగ్గరికి వెళ్ళిపోయారు. నేను ఏవో బాధపడుతున్నాను, ఎవరు పరిచిపట్లేదు. ఆ తర్వాత పిలిచి ఇప్పుడు రాజు గారు వాక్యం చేస్తారు అంటున్నారు, ఏదో గాలి తీసేసిన టైం లాగా. మీరు శాపుడికి అంతలా చెప్పేవారండి, ఈయనకి మాత్రం సన్మానం.
మరి ఆయన సీనియారిటీ అలాంటిది అండి, ఏం చెప్తాం మరి. 10 సంవత్సరాల వయసు నుంచి మొదలెట్టాడు, ఇప్పుడంతయ్య బాబు నీ వయసు అంటే 50 దాటేసింది. మరి ఎన్నాళ్ళు ముందేసాయ బాబుడు, ఎన్నాళ్ళు తిరిగి 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 ఉండలేమో. మరి బ్రాంచ్ అక్కడ ఏంటంటే అన్నాను, ఏదో 2-3 బ్రాంచ్లు చెప్పాడు అండి, ఇప్పుడు నేను చెప్పను కానీ ఎన్ని గంటలకు ఓపెనింగ్ ఆపిస్తాను అన్న నేను తెల్లవారు 3-4 మరి ఎప్పుడు నిద్ర పోయేవాడు మహామనిషి తెల్లవారుదానే. మరి ఎప్పుడండి చక్ర చేయమన్నాను, అర్ధరాత్రి చక్ర తెల్లవారుదాన్ని చక్రం ఇంక ఇంటి దగ్గరే ఉంటాయి మహానుభావు. నిన్న ఎలా పట్టుకున్నాడు ఏ దేవుడు, ఇప్పుడు ఎలా ఉండగలుగుతున్నావు? అది అసలు పాయింట్, మీ బొడ్డమల్లి పాలనలో ఈయనకంటే సీనియర్ అవడం ఉంది చెప్పండి స్వామి, కాళ్ళకి నమస్కారం చేసి వెళ్ళిపోతాం. ఇలాంటి ఆయన పట్టుకున్నాడు దేవుడు తెలుసా, ఇలాంటి ఆయన పట్టుకున్నాడు దేవుడు, ఉండగలుగుతున్నాడు ఉండగలుగుతున్నాడు. మీరే చూస్తున్నారు కదా, వచ్చినట్టే ఎత్తుకున్న నాకంటే ముందుకే మనిషి కనపట్టలేదండి. సువార్త ప్రకటించడానికి వెళ్ళారన్న సోదరు దేవుడికి స్తోత్రం అంటాం. అప్పుడు చిన్నపెట్టలు నాకు పిలుచుకురమ్మంటారు అన్న, పిలుచుకురంట ప్రార్థన చేద్దామన్న, అప్పుడు పిలుచుకొచ్చారు. ఎక్కడికి రాకుండా నేను కనపట్టలేదు నన్ను ఏంటంటే ఎలా మారాడండి నా. ఈ ఊళ్ళో చాలా మంది యవనస్తులు కండలు తిరుమల ఉన్నారు, అలా అంటున్నారు మేము ఉండలేకపోతున్నా, మేము ఉండలేకపోతున్నా. ఏమి ఉన్నాడండి, ఏమన్నాడు ఆత్మతో పడిపోయావు నువ్వు, ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనిచ్చాడు దేవుడు నీకు, వాడుకోగలవా నువ్వు, ఇప్పుడప్పుడు అంగీకరించగలవా, అలాంటి శక్తి నీకు దేవుడు ఇస్తాడు. తెల్లవారు నుంచి ప్రార్థించు, వాక్యం ధ్యానించు, ప్రభువా నా హృదయంలోనికి రా, ఈ దినం నేను ఏ పాపంలో పడిపోకుండా సహాయం చేయి అడిగావు. నీ ప్రభు నీతోనే ఉంటాడు, ఆయన పరలోకం నుంచి వచ్చాడు ఆయన కోసం చచ్చిపోవడానికి, నిన్ను తిరిగి పెడతాడు. మరణించాడు తిరిగి వచ్చాడు, శిష్యులందరూ మనకులాగే తిరిగి తిరిగిగా భయం భయంగా ఉంటున్నారు అక్కడ అంటున్నాడు. సదాకాలం మీతో కూడా ఉంటాను, భయపడకండి, వాడన్నాడు ఆయన. మనతో కూడా ఉన్నాడు ఆయన, అన్నప్పుడు మనం బ్రతకలేము. ఒకవేళ మీరు బ్రతకలేకపోతున్నారంటే ఆయనతో ఉండట్లేదు అని అర్థం. అది క్రిస్మస్, ప్రభు నీతో ఉండడం క్రిస్మస్, ప్రభు నీ హృదయంలో జన్మించడం క్రిస్మస్, నువ్వు నీతిగా బ్రతకడం క్రిస్మస్, నువ్వు అనేక మందికి ప్రేమ చూపించడం క్రిస్మస్. ఎంతమంది చేసుకుంటున్నారు క్రిస్మస్? బ్రతుకుతాం ప్రేమైన వారు ద్వారా నీతిగా బ్రతకలే మనకంటే, ఎందుకంటే మిమ్మల్ని పుట్టించిన దేవుడు సిగ్గుపడతాడు. బ్రతకగలం మనం, పాపలు పడుకోవడం అది ఎలాంటిదైనా సరే తెలుసు తెలియక జరిగిపోయి పూర్వదినాలు ఆయన జ్ఞాపకం చేసుకున్నట్టున్నాడు. మీరే చదివారు, మీ కాళ్ళతో చదివించాం, నాకు అక్కర్లేదు అవన్నీ. ఇదిగో ఈ క్రిస్మస్ రోజు ఎలా ఉన్నాయి మీ జీవితాలు, ఎక్కడ బలహీనంగా ఉన్నారా? ప్రభు నీతో ఉంటాడు. కొంతమంది అంటుంటారు ఒకసారి వచ్చి ప్రార్థన చేశానని అంటున్నారు, నన్ను నేను ప్రార్థన చేస్తే ఉంటుందండి, కానీ వాళ్ళకు ఒక ఏదో తెలియని అనుభూతి లేదని మీరు ప్రార్థన చేశారు. ఏమనండి ప్రభు ఈరోజు ఇక్కడ నడిపించారు, ఆయన కోసం అంకితమైన జీవితం అది. మీరు నేను చెబుతున్నాను ఈ మాట, ఒక సేవ కూడా ప్రభు మిమ్మల్ని విడిచిపెట్టారు, నమ్మకంగా బ్రతకండి. మనం ఏం వక్కర్లేదు దానికి, మన జీవితంలో పొరపాటు జరగకుండా మన జీవితంలో ఆయనకు చోటిస్తే చాలు. అదే క్రిస్మస్, ఆయన పరుండ పెట్టడానికట సత్రంలో చోటు లేదట, ఏ ఇంట్లోనూ చోటు లేదట, పశువుల తట్టులో పరుండు పెట్టారట. ఆ సమయంలో మీరు ఏం చేస్తారు? కుండెలు కత్తుకుంటారు కదా. అయితే రాత్రి అడుగుతుండే నీ కుండెల్లో నా చోటు ఉందా, నీ హృదయంలో నాకు చోటు ఉందా, నీ హృదయంలో నన్ను చేర్చుకోవడమే క్రిస్మస్. నేను నీలో ఉంటే నువ్వే పాపంలో ఉండలేవు అంటున్నాడు ఆయన, నీ కోసం వచ్చాడు.
మరణించడానికి కూడా వెనక్కి లేదు. బ్రతకలేమా? బ్రతకాలం ఆయనతో ఉంది, ఆయనతో ఉంది బ్రతకాలం. కనుక ఏంటో చెప్పమంటారో దానికి కారణం తెలుపుకోవడానికి మనం ఆయనతో ఉండటం లేదు, ఆయన మనతో ఉంచుకోవటం లేదు. మన బ్రతుకు మనం బ్రతుకుదాం అనుకుంటున్నాం, మన అపవాది చేతుల్లో చిక్కుతున్నాం. జాగ్రత్త కలిగిన వాళ్ళు చిన్న భద్రపరచుకోండి. రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయన ప్రభు అయినా క్రీస్తు. మన ప్రజలందరికీ కలగబో మహాసంతోషకరమైన సువర్తమానం. అయితే పరలోకంలో కూడా సంతోషం మనం మారితే. ఈ రాత్రి మీరు మంచిగా బ్రతుకుతున్నా లేదా చిన్న చిన్న పొరపాట్లు పడుతున్నా, మీ అందరికీ ఒక చిన్న సలహా ఇస్తున్నాను. ఈ రాత్రి మీరు మీ అంతటి మీరు మీ హృదయాలు కుమ్మరించి ప్రభువా, ఇంతవరకు నా బ్రతుకులో తప్పుదలనేవయ్యా, తప్పుదలని పొరపాటు జరిగింది, నేను బాధ పెట్టాను, ఇక్కడ నుంచి క్రీస్తును నా హృదయంలో చేర్చుకుని నీ కోసం జీవిస్తాను, నాకు సహాయం చేయి అని అడగండి. ఇదే క్రిస్మస్ పరమార్థం. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీతిగా బ్రతకాలనే కదయ్యా అమ్మని లోకంలో పుట్టించా. అపవాది వారిని పడిపోయేంతంటే లోకాన్ని అడివిగా చేసేసినాడు, ఎండిన భూమిగా మార్చేసినాడు. ఆయన మీకు కాకుండా చేస్తున్నాడయ్యా. ఇలాంటి పరిస్థితుల్లో చిక్కుకున్నప్పుడు మరలా మాకు సంతోషం అంటున్నావు కదయ్యా, మీ పాపాల జ్ఞాపకం చేసుకోవాలంటున్నావు కదయ్యా. ఎందుకయ్యా అంటే నూతన క్రియ నీ కోసం చేశానంటున్నావు కదయ్యా. ఆ నూతన క్రియ ఏంటి అంటే రక్షకుడి లోకంలో పుట్టు తిరగడుతున్నావు కదయ్యా. లోకంలో పుట్టిన రక్షకుడు నా హృదయంలో జన్మించేటట్టుగా నీ మాటలు నేను తీసుకున్నట్టు మాకు సహాయం చేయండి. ఎందుకైతే నీ బిడ్డలు అతనికి పాపాన్ని జయించలేకపోతున్నారు, వారికి సహాయం చేయి, వారికి మీరు కృప చూపండి. ఇంద్రియ నిగ్రహం నేను ఆత్మలు ఇచ్చావు కదయ్యా, మీ మాటలతో వారిని రేపండి, నీ కొరకు పవిత్రంగా జీవించడానికి సహాయం చేయండి బాబు. నాయనా చిన్న ఆయుష్కాలు ప్రభువా, ఈ లోక బాధను తీర్చుకోవడానికి కాదయ్యా, ఈ లోకంలో తినడానికి మెతుకు లేకుండా బ్రతికినా పర్వాలేదు ప్రభువా, కానీ మరణిస్తే నీ ఉన్న లోకానికి చేరే విధంగా పవిత్రత కలిగి ఉండాలి బాబు మా బ్రతుకుల్లో. అతి పవిత్రత మాకు ఇవ్వండి. ఈ రాత్రి ప్రాంతాన్ని మీరు దర్శించండి. ఎందరైతే నీ బిడ్డలు అతను రెండు తలంపుల మధ్య తడబడుతున్నారో వారికి సరైన మార్గాన్ని బోధించండి, దుష్ట మార్గం నుంచి విడిపించండి, అపవాది క్రియలను లయపరచండి. అపవాది క్రియలను మాలో లయపరచడానికి ఈ లోకంలో ప్రత్యక్షమయ్యామని మీరు సెలవిచ్చారు కదా తండ్రి. బాబు వాడైపోకుండా సహాయం చేయండి. మీ బిడ్డలు మీ చేతులుగా అప్పగిస్తున్నాం తండ్రి. ప్రాంతంలో ఉన్న యవనస్తులు జ్ఞాపకం చేసుకోనండి. ప్రేమలని జ్ఞపంతో నా తండ్రి అపవాది వారిని నా తండ్రి బాడు చేస్తున్నానయ్యా, వారిని బాగు చేయండి. అపవస్తులారా, మీరు దుష్టుని జయించున్నారు కనుక మీకు వ్రాయించున్నారన్న మాట వ్యర్థం చేయకండి బాబు. మీ బిడ్డలు పట్టుకోండి, ఉన్నతమైన స్థితికి నడిపించండి, మీ సేవలో సాధనాలుగా వాడుకోండి. పెద్దలు కూర్చున్నారు తండ్రి, వారిని జ్ఞాపకం చేసుకోనండి, ప్రతి కుటుంబాన్ని దీవించండి, వారి అక్కరలు తీర్చండి, వారికి ఉన్న ప్రతి బలహీనత నుంచి విడిపించండి, పరిశుద్ధమైన జీవితాన్ని ప్రసాదించండి. నాయన మీ కొరకు యథార్థంగా జీవించే జీవితాలను దయచేయండి. దేవా ఈ కార్యాన్ని జరిగిస్తున్న కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, మీ కృపలో వర్ధిల్లు చేయండి. ఎదుగున్న రక్షణ పొంది జారిపోయే వారు ఉన్నారు నాయన, వారిని మీరు ప్రేమతో పిలుస్తున్నారు తండ్రి. నా కుమారుడా, నువ్వు రక్షణ పొందినప్పుడు నాతో ఏమాధ్యానం చేసావు, ఇప్పుడు ఎలా మారిపోయావు నువ్వు అని పిలుస్తున్నావు తండ్రి. నీ పిలుపునందుకు వారి జీవితాలు మార్చుకుంటూ సహాయం చేయండి దేవా. దేవా
ఇంద్రియ క్రమం కలిగిన ఆత్మల్ని ఇచ్చిన తిరిగి దోమలాత్మలకు వెళ్ళిపోతున్నారు తండ్రి ప్రజలు. ప్రభు మీకే ప్రార్థన చేస్తున్నాం, మీకే వారి జీవితాలు అప్పగిస్తున్నాం తండ్రి. వారిని ఒక్కొక్కరిగా పట్టుకోండి నాయన, పరిశుద్ధమైన జీవితాన్ని దయచేయండి, పవిత్రమైన దయచేయండి, మీకు యథార్థంగా మరి భూమిని నడుచుకోవడం సహాయం చేయండి నాయన. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరు చేతులకు అప్పగిస్తాం. యేసు క్రీస్తు ప్రభు పేరట ఈ ప్రార్థన విన్నపమును అడిగి పొందుకుని ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. సమయంలో